శ్రీకొండ మండల ప్రజలకు వ్యవసాయ శాఖ అధికారి నర్సయ్య పలు సూచనలు చేశారు. పంట పొలాలు పూర్తయ్యాక పొలాల్లో గడ్డిని తగలబెట్టకూడదని సూచించారు. వరి కొయ్యలను తగలబెట్టడం వలన నీళ్లలోని మిత్ర పురుగులు నశిస్తాయని, సూక్ష్మ కారకాలు వాతావరణ కాలుష్య ప్రభావం పెరిగి వాతావరణంలో మార్పులు రావడం జరుగుతుందని, కాబట్టి రైతులు వరి కొయ్యలను కలియదుండడం ద్వారా పొలాల్లో నీళ్లు వేసి ఎకరానికి 50 కేజీ సూపర్ స్పార్ని పిచికారీ చేయడం ద్వారా నేల సాంద్రత పెరిగి 5 నుంచి 10% అధిక దిగుబడి వస్తుందని, అందుకే రైతులు వరి కొయ్యలను కాల్చవద్దని సూచించారు. రైతు సోదరులందరికీ నమస్కారం. నేను మండల వ్యవసాయాధికారి శ్రీకొండ. ఇప్పుడు మనకు వానాకాలం పంటలో వరి కోతలు పూర్తి అవ్వడం జరిగింది. రైతులు వరి కొయ్యలను కాల్చడం చేస్తున్నారు. అలా చేయడం వల్ల మనకు నేలలోని మిత్ర పురుగులు కానీ, సూక్ష్మ పోషకాలు మరియు వాతావరణ కాలుష్యం విపరీతంగా పెరిగి వాతావరణంలో మార్పులు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి రైతులు ఆ పద్ధతిని మానుకొని ఆ వరి కొయ్యలను కలియ దున్నడం ద్వారా మరియు ఎస్ఎస్పి యొక్క 50 కిలోలు ఎకరానికి వాడి మురగడం వల్ల వరిలో నేల సారవంతం పెరిగి మనకు నేల యొక్క కార్బన్ శాతం పెరుగుతుంది. రైతులు దీని ద్వారా 5 నుంచి 10% మనకు పంటలో దిగుబడి మెరుగు అవడము, అలాగే అడవులు వేసే కాంప్లెక్స్ ఎరువులు 25% వరకు తగ్గించుకోవచ్చు. దీని ద్వారా రైతులకు పెట్టుబడి సాయం తగ్గుతుంది. సో దయచేసి రైతులు ఈ కొయ్యల్ని కాల్చడం మానుకొని కలియదున్ని నేలను సారవంతం చేసుకోవాలని తెలియజేస్తున్నాము.